నా పేరు ప్రేమ్ సాగర్ అండి. నేను హైదరాబాద్ నుండి ఉంటాను. నాకు నాది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది ఇక్కడ కేర్ హాస్పిటల్లో. నేను లాస్ట్ ఇయర్ మే నుంచి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ డయాలసిస్ చేయించుకుంటున్నాను. నేను యాక్చువల్గా చెన్నైలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. మొదట్లో చెన్నై తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి చెన్నైలో చేయించుకొని వచ్చేవాడిని రెగ్యులర్గా. నేను చాలా దగ్గరలో చాలా హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేశాను ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ బాగుంటుందని. హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో నాకు బెటర్గా ఇదే అనిపించింది. ఎందుకంటే ఈ డాక్టర్ టీము అండ్ డాక్టర్ చక్రవర్తి అండ్ యూరాలజిస్ట్ సార్ ప్రసాద్ రాజు వీళ్ళందరూ నాకు అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. పేషెంట్ల ఫీడ్బ్యాక్ ఆ 6 మంత్స్లో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇదే బెటర్ అనిపించింది. ప్రైస్ వైజు అండ్ సక్సెస్ రేషియో రెండింటిలో నాకు ఇదే బెటర్ అనిపించింది. మన జనవరి 17 సర్జరీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయింది. నాకు ఇప్పుడు బాగున్నాను. మామూలుగా నా పనులను నేను చేసుకుంటున్నాను. రెగ్యులర్ నేను 2 వీక్స్ ఒకసారి వస్తుంటాను. నేను ఎవరీ నేను మర్చిపోయినా కానీ నాకు ఇక్కడ నాకు జ్ఞాపకం చేస్తారు లక్ష్మీ మేడం గారు. రెగ్యులర్గా ఫోన్ చేసి మళ్ళీ డేట్కి మీరు రావాల్సి ఉంటుందని మళ్ళీ మరి వచ్చే ఫోన్ చేస్తూ ఉంటారు. టెస్టులు చేయించుకొని డాక్టర్ గారి దగ్గర 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఎవ్రీ ఇప్పుడు 2 వీక్స్ 3 వీక్స్కి ఒకసారి వస్తున్నాను. ఇప్పుడు నేను కేర్ కూడా బాగా తీసుకుంటారు. ఆ టీం మొత్తం అలాగే ఉంది. నర్సింగ్ స్టాఫ్ డాక్టర్తో పాటు డాక్టర్ ఎంతో ఆ నర్సింగ్ కూడా అంతే ఉంది. మాకు బెటర్ అనిపించింది. నాకు నేను చాలామందికి ప్రిఫర్ చేశాను. నన్ను అడుగుతుంటారు ఇప్పుడు ఇంకా పేషెంట్లు ఎక్కడ మీరు ఎక్కడ చేయించుకున్నారంటే నేను కేర్ అని ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఇక్కడ పంపించాను. నేను